ओम नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर, ओम श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः। मानवुल యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో, అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది। కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము। ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రము వాటి గురించి తెలుసుకుందాము। ఈ ఉత్తరాభాద్ర నక్షత్రములో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఈ యొక్క నక్షత్ర ప్రభావము మృదులంగాను సునితముగాను వ్యక్తిత్వం గలవారు। ఈ నక్షత్రము జన్మించిన వారు పరుల సేవ కోసము, ప్రజల సేవస కోసము, ఉపకారము కోసము ఏ విషయానికైనా తడబాటు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు। మన అనుకున్న దాన్ని చేయి వదలక అది పూర్తి చేసుకొని వస్తూ ఉంటారు। వ్యాపారం పైన పట్టుదల ఎక్కువ, సంసారంలో కుదురుకునే తత్వము, అంటే సంపాదన, పిల్లలు, ఆ కుటుంబం ఏ రకంగా ఉండాలి, నా కుటుంబం ఏ రకంగా జీవించాలి అనే ఒక అభిలాషతో కూడుకున్న మనస్తత్వం గలవారు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వ్యక్తిత్వం గలవారు। ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రము ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఒక అన్ని అనుకూలతగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో మంచి అవకాశము। నెంబర్ 1 గా నేనే వివాహ విషయాల్లో గాని, ఆటంకాలు లేకుండా చదువు విషయాల్లో గాని, ఉద్యోగ ప్రయత్నాల్లో గాని, ఏది పట్టుకున్న బంగారమే, ఏది చేసినా కలిసి వస్తుంది। వ్యాపారంలో శిరస్థాయిగా మిగిలిపోతూ ఉంటారు, ఒకరికి అప్పులు ఇచ్చే పొజిషన్లో ఉంటారు, ఒకరి సహకారం కోరితే వారికి లేదనుకుండా సహకారం అందిస్తూ ఉంటారు, పిల్లల అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, సంతానం కలుగుతూ ఉంటుంది, ప్రజల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, బంధుమిత్రుల ద్వారా, అందరి ద్వారా ఐక్యంగా ఉండి ప్రశాంతంగా జీవిస్తారు ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రము ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు। అదే నీచ స్థితిలో తయారైనప్పుడు, నీచ స్థితిగా మారినప్పుడు ఏ రకంగా నీచ స్థితిగా మారుతుంది అంటే, మన యొక్క రాశి ఫలాన్ని బట్టి ఒకే రాశిగా నిర్ణయిస్తుంది। అలాగే నక్షత్రము జన్మాంత కాలం నుంచి ఉదాప్యం వరకు మనం మరణించే వరకు ఒకే నక్షత్రం ఉంటుంది। కానీ మధ్య కాలములోనే మనకు మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। మధ్య కాలములో మనకి 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు, 15 సంవత్సరాల వరకు, 10 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల వరకు మన యొక్క గ్రహానుసారంగా నక్షత్రాన్ని బట్టి రాశి ప్రకారంగా మనకు మహర్దశలు మారుతూ ఉంటాయి జీవితంలో। అప్పుడు ఈ యొక్క నక్షత్రానికి మహర్దశలకి కొన్ని పోటీ తత్వాలు, కొన్ని పడలేని విధాలుగా నడిచినప్పుడు మనకి నీచ స్థితిలో పోతూ ఉంటాము। ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం నీచ స్థితిలోనే ఉన్నప్పుడు ఆటంకాలు, అభివృద్ధి ఉన్న పనులు ఆటంకాలతో వ్యర్థమైపోతూ ఉంటాయి, రుణబాధలు ఎక్కువ వస్తూ ఉంటాయి, మనోవేదన ఎక్కువ తయారవుతుంటుంది, దాంపత్యంలో చికాకులు, గొడవలు అవుతూ ఉంటాయి, పగవాళ్ళు మనకి బంధువులే పగవాళ్ళు అవుతూ ఉంటారు, మన మిత్రులే శత్రువులై తయారైపోతూ ఉంటారు, మన కలిసి వచ్చే కాలం అకాలంగా నష్టపోతాము, ప్రమాదాలకు గురవుతూ ఉంటాము, యాక్సిడెంట్లు తయారవుతూ ఉంటుంది, వృద్ధులకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు జరుగుతూ ఉంటాయి, గుండెకి సంబంధించింది, లివర్కి సంబంధించింది, విద్యార్థులైతే విద్యను సభ్యంగా అభ్యసించలేక, జాబ్ చేసేవారికి ఆ జాబ్లో ఆటంకాలు, బాసుల వల్ల కానీ పక్క వాళ్ళ కానీ వాళ్ళకి డిస్టర్బెన్స్ జరగటము, ఇట్లక వస్తువులు వాహనాలు కొనుక్కొని స్థిరాస్తులు పెంచుకున్న వారు కూడా ఆకస్మికంగా అమ్ముకునే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు నష్టాలకి। అది ఎందుచేత అంటే, వయసును బట్టి మహర్దశలు మనకి అనుకూలంగా లేనప్పుడు నక్షత్రం మీద మనకి నీచ స్థితి ప్రభావం పడి ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి। వీటన్నిటిని జరగకోకుండా, వీటి ప్రభావం జరుగుతున్నా కూడా అటువంటి ప్రమాదాలు మనకి రాకుండా, అటువంటి నష్టాలు ఉండాలంటే దీనికి అనుగుణముగా రత్నములు వాడాలి, స్టోన్స్ వాడాలి, రాశి సంబంధించింది కానీ, నక్షత్రానికి సంబంధించిన కానీ, దశల వారీగా మహర్దశల వారీగా గురు మహర్దశ అయితే ఉంది, శుక్ర మహర్దశ అయితే ఉంది, శని మహర్దశ ఉంది, బుధ మహర్దశ అయితే ఉంది, కుజ మహర్దశ, వాటికి అనుగుణంగా రత్నాలు మనం చేతికి ఉంగరముగా ధరించాలి। ధరించినప్పుడు ఈ గ్రహాల నుంచి, ఈ యొక్క గ్రహ ప్రభావాల నుంచి ఉపశమనం మనం పొందగలుగుతాము।
వందకు 99% ఉపశమనం పొందగలుగుతాము. ఆ ఉపశమనం పొందినప్పుడు మనము అభివృద్ధి చెందగలుగుతాము. కాబట్టి ఈ ఉత్తరాబాధ నక్షత్రానికి నక్షత్ర అధిపతిగా వ్యవహరించేది ఏంటంటే శనిగ్రహము. ఆ శనిగ్రహానికి దానికి సంబంధించిన శనిగ్రహ ప్రభావం దగ్గటానికి మనకు రత్నం ఏది వాడాలి? నీలము వాడాలి. ఈ నీల రత్నం అనేది మనకు ఉంగరముగా చేయించి మధ్య వేలికి పెట్టడం వల్ల ఈ ఉంగరము వేలికి ఉంగరాన్ని చేయించడం ద్వారా మన శరీరానికంటే ఆ ఉంగరము పూర్తిగా కింది భాగము మూసేవేయకూడదు. ఆ యొక్క స్టోను మన శరీరానికి తగిలేటట్టుగా చూసుకోవాలి. మన శరీర వేలికి తగిలేటట్టు చూసుకోవాలి. మన శరీరానికి తాకుతూ ఉండాలి. అప్పుడు మనకి ఈ యొక్క కాంతి ప్రసరించి ఈ యొక్క రత్నం యొక్క జాతి రత్నం యొక్క ప్రభావం మన పైన ఉండే ఆ నక్షత్ర శని ప్రగ్రహానికి ఆ యొక్క ప్రభావం అనేది తగ్గించేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క నక్షత్రాన్ని ప్రకారంగా ఉత్తరాబాధ నక్షత్రాన్ని బట్టి ఈ యొక్క మీనరాశి అధిపతిగా మీనరాశి వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ అధిపతిగా గురువు ఉన్నాడు కాబట్టి కనక పుష్పరాగం రత్నం వాడాలి. అలాగే దశల వారీగా నేను చెప్పిన విధంగా కేతు మహర్దశికి ఏ రత్నం వాడాలి, శుక్ర మహర్దశికి ఏ రత్నం వాడాలి, శని మహర్దశికి ఏ రత్నం వాడాలి, కుజ మహర్దశికి ఏ రత్నం వాడాలి అనేది వ్యక్తిగతంగా మీ యొక్క జాతక ప్రకారంగా మీ యొక్క విధానం ప్రకారంగా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా ఏ స్థానంలో ఉన్నా మమ్మల్ని నేరుగా కలవటం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ లేదా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీ యొక్క జాతక విలువలను తెలుసుకొని దానికి తగ్గ రత్నము ధరించి మీరు ప్రశాంతంగా మీ యొక్క గ్రహస్థితిని పూర్తిగా శాంతింపజేసుకోవడానికి ఈ రత్నాలు అనేది చాలా ప్రాముఖ్యతమైనవి. కాబట్టి మా సంస్థ ద్వారా మా ద్వారా మీకు మేలిమి అయిన రత్నములు ISI మార్కు గల ల్యాబ్ టెక్నీషియన్తో ల్యాబ్ యొక్క పరీక్షతో మీకు ఆమోద ముద్రికతో తయారు చేసిన రత్నములు మేము అందించి మీ జీవిత గమనములో మీ జీవిత జాతక చక్రముల లోపాలని గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి వాటిని పూర్తిగా వైదొలిగించుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గము. కాబట్టి మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫర్దర్ వీడియోస్కి ప్రమోట్ చేయాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క వీడియోని చూసి 10 మందికి మీరు తెలియపరిచి మంచి విషయాన్ని అందరినీ ప్రోత్సహించాలని ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.